नमः शिवाभ्याम नव यौवनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। प्रेक्षकुलंदरिकी नमस्कारम। मन की साधारण एप्पुडू विनपड़ेटुवंटि माट कर्म सिद्धांतम, कर्म चेसिन कर्म पुनर्जन्म वाड़ चेसिन कर्म ఈ కర్మకు తేడా ఉంది. అంటే చేసేటప్పుడు కర్మ, చేసిన ఫలితం అనుభవించేటప్పుడు కర్మ. అయితే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏం చేసావో దాని ఫలితం వచ్చి తీరుతుంది. శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు, పుణ్యఫలానిచ్ఛంతి పుణ్యం నకుర్వంతి మానవా. మనుషులు ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళ స్వభావము. పుణ్యఫలం కావాలందరికీ, కానీ పుణ్యం మాత్రం చెయ్యరు. పుణ్యఫలం అంటే ఏమిటి? పుణ్యం చేస్తే సుఖము, భోగము, ఐశ్వర్యము, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా కలుగుతాయి పుణ్యఫలం యొక్క ప్రతిఫలంగా. కర్మ సిద్ధాంతం చెప్పేటువంటి మాట, ఆయన నువ్వు పుణ్యకర్మలు ఆచరించు, పుణ్యకర్మలు చేస్తే నీకు సుఖము, భోగము, ఐశ్వర్యము, ఆనందము, సంతోషము ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే పాపము చేసావా, దుఃఖము, దారిద్ర్యము, రోగము, బాధ, పీడ, కష్టము ఇవన్నీ కూడా పాప ఫలితముగా నీకు పొందుతాయ్యా. కాబట్టి పాపకర్మలు ఆచరించకు, పుణ్యకర్మలు మాత్రం చెయ్యి అని చెప్తారు. కానీ శంకర భగవత్పాదులు వారు అంటారు, పుణ్యఫలానిచ్ఛంతి, పుణ్యఫలం అందరికీ కావాలి, ఎవరికి వద్దండి? సుఖము, భోగము, ఆనందము, సంతోషము, ఐశ్వర్యము ఇస్తా అంటే ఎవరు వద్దంటారు? అందరూ కావాలనే అంటారు, ఇంకా ఇమ్మంటారు, ఇంకా కావాలంటారు. అందరికీ కావాలి, కానీ అది రావాలి అంటే పుణ్యకర్మలు ఆచరించాలి. కానీ పుణ్యం నకుర్వంతి మానవా, పుణ్యకర్మలు మాత్రం చెయ్యరు, పుణ్య ఫలితం మాత్రం కావాలంటారు. పాపఫలానేచ్ఛంతి, పాప ఫలితం ఎవరు కోరుకోరు, కానీ పాపం కుర్వంతి యత్నతః, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తున్నారే మనుషులు. ఇది ఎటువంటిదంటే, నాకు తియ్యటి మామిడి పండు తినాలని ఉన్నది, మా తోటలో నేనేం చేయాలి, ఒక మామిడి చెట్టు యొక్క విత్తనం టెంక తెచ్చి ఆ విత్తనం నాటాలి. నాటితే 4 ఏళ్లకో 5 ఏళ్లకో మామిడి పండ్లు నాకు రావడం మొదలు పెడతాయి. నేను కుంకుడుకాయ విత్తనం తెచ్చి అక్కడ నాటాను అనుకోండి, కుంకుడు చెట్టు వస్తుంది కానీ మామిడి చెట్టు రాదు కదా. కాబట్టి నేను ఏ పని చేశానో ఆ పని నాకు దాని ఫలితం ఇస్తుంది. కర్మ సిద్ధాంతం చెప్పేటువంటి మాట, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది మనకి. అందుకని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస భగవానుల వారు 2 మాటల్లో చెప్పేశారు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు చేసేటువంటి పని దానివల్ల పరులకు ఉపకారం జరుగుతుంది అంటే అది పుణ్యమయ్యా, నువ్వు చేసేటువంటి పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అంటే అది పాపం. కొన్ని కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, కొంతమందికి ప్రయోజనము, కొంతమందికి ఇబ్బంది. ముఖ్యంగా అధికారులకు, ఈ రాజకీయ నాయకులకి, వీరందరికీ ఈ ప్రశ్నలు వస్తుంటాయి. ఏదన్నా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ వల్ల కొంతమంది, చాలామందికి ప్రయోజనం జరుగుతుంది. అప్పుడు ఏం చెప్పారంటే, ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉండి తక్కువ మందికి ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయవయ్యా, అది పుణ్యఫలం అన్నారు. కాబట్టి పుణ్యకర్మలు ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయి, పాపకర్మలు ఆచరిస్తే అది వెంటాడి వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రసుప్తం విషమం స్థితం వా రక్షంతి పుణ్యాని పరాకృతాని అన్నారు. అంటే పుణ్యఫలం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి వనంలో ఉన్నాడా, అంటే అడవుల్లో ఉన్నాడా, లేదా రణభూమిలో ఉన్నాడా. మనం చూసాం అభినందన్ విషయంలో, యుద్ధం జరిగినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం జరిగింది, పాకిస్తాన్ సైనికులకు దొరికినటువంటి అభినందన్ అనేటువంటి మిలిటరీ అధికారిని మళ్ళీ అతని పుణ్యఫలం కాపాడింది కనుక క్షేమంగా తెచ్చి అప్పగించారు. కాబట్టి రణంలో ఉన్నాడా, శత్రువుల మధ్య ఉన్నాడా, జలముల్లో ఉన్నాడా, అంటే సముద్రాల్లో ఉన్నాడా, అగ్ని మధ్యలో ఉన్నాడా, అరణ్యాల్లో ఉన్నాడా, పర్వతాల్లో ఉన్నాడా, నిద్రిస్తున్నాడా, మేలుకున్నాడా, దీంతో సంబంధం లేకుండా పుణ్యఫలితం వచ్చి తీరుతుంది, అలాగే పాపమైనా అంతే. అయితే భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి.
దీని అర్థం చాలా మంది చెప్పేటువంటి మాట ఏమిటంటే నువ్వు కర్మలు మాత్రం ఆచరించు, ఫలితాన్ని ఆశించకు అంటారు. ఫలితాన్ని ఆశించకపోతే కర్మ ఎలా చేస్తామండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మీరు వినాలి అని మాట్లాడుతున్నాను, కానీ మీరు వింటే విన్నారు లేకపోతే తెలియదని నేను మాట్లాడితే ఫలితం ఏముంది ఆ కర్మకి? కాబట్టి వినాలనే కదా మనం చేస్తాం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కర్మఫలాన్ని ఆశించకు అంటే అర్థము ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో నువ్వు నిర్ణయించకు. ఇది ఎటువంటిదంటే పరీక్ష రాస్తాడు ఓ పిల్లవాడు. పరీక్ష రాసిన తర్వాత తన పరీక్షా పత్రాన్ని తానే దిద్దుకుంటాను అంటే ప్రతివాడు 100 మార్కులు వేసుకుంటాడు. రాసేవాడు వేరు, దిద్దేవాళ్ళు వేరు. ఆ టీచర్ దిద్దాలి, ఆవిడికి తెలుస్తుంది, ఆయనకో ఆవిడకో వాళ్ళకి తెలుస్తుంది పిల్లవాడు రాసింది ఎంతవరకు కరెక్ట్ అని. అలాగే కర్మ ఫలితము మాత్రము నీకు వచ్చి తీరుతుందయ్యా, కానీ నువ్వు చేయవలసినటువంటి కర్మలు నువ్వు ఆచరిస్తూ నువ్వు వెళ్ళిపో. నీ దృష్టిలో ఒక ఫలితం ఉండొచ్చు, అందుకని కర్మణ్యేవాధికారస్తే, కర్మలు చేయడానికి నీకు అధికారం ఉన్నది కానీ వాటి ఫలితం పైన లేదు అన్నది అందుకు. బాగా రాశాను పరీక్ష, 100 వస్తాయి అంటాడు పిల్లవాడు, కానీ టీచరు మార్క్ షీట్ ఇచ్చేటప్పటికి 90 వచ్చి ఉంటాయి, 10 తగ్గినాయి. అతని దృష్టిలో 100 రావాలి, కానీ టీచర్ దృష్టిలో 90. కాబట్టి మార్కులు ఎవరివ్వాలి అంటే భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఎవరికిస్తాడు? చేసినటువంటి కర్మను బట్టి ఫలితం ఇస్తాడు ఆయన. అయితే దీన్ని మనం ఇంకొంచెం లోతుకు వెళితే కర్మ ఫలితము భగవంతుడు కూడా ఇవ్వడు. మనం ఆశించిన దానికి మనం చేసేదానికి తేడా ఉంటుంది. అంటే మనం చేసినట్టు ఎంత చేసి ఎంత కావాలనుకుంటాం, మన ఆశ ఎలా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆశ పెట్టుకోకయ్యా. మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంయోస్త్వ కర్మణి అన్నాడు. అంటే కర్మతో సంగత్యత్వం ఏర్పరచుకో. చెయ్యాలి కాబట్టి చెయ్యి, నీ డ్యూటీ కాబట్టి నువ్వు చెయ్యి, నీ ధర్మం కాబట్టి నువ్వు చెయ్యి, నీ ప్యాషన్ కాబట్టి నువ్వు చెయ్యి, నీ బాధ్యత కాబట్టి నువ్వు చెయ్యి, నీ కర్తవ్యం కాబట్టి నువ్వు చెయ్యి. నువ్వు అక్కడ నువ్వే చెయ్యాలి కనుక నువ్వు చెయ్యి. అంతే తప్ప నేను చేశాను కాబట్టి నాకు ఇది రావాలి, మాన అవమానయో స్థుల్యస్తుల్యారి పక్షయో అంటాడు మళ్ళీ ఇంకో చోట కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అవన్నీ ఆశించి చేశావా, నిరాశ మిగులుతుంది, నిస్పృహ మిగులుతుంది, నీరసానికి లోనవుతావు, నిస్సత్వం వస్తుంది. దానివల్ల నీలో ఉన్నటువంటి శక్తి తగ్గుతుంది, కానీ ఉపయోగం ఉండదు. కనుక కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అంటే కర్మలు చేయకుండా ఉండమని కాదు, నువ్వు అనుకున్నట్టుగా కర్మ ఫలితం లభిస్తుందని కాదు. నువ్వు చెయ్యాలి కాబట్టి నీ కర్తవ్యం ఏదో నువ్వు అది చెయ్యి. ఎటువంటిది అంటే మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనం ఒక క్యాషియర్ ఉంటారు బ్యాంకులో, మీరు వెళ్ళారు, ఓ చెక్ ఇచ్చారు, ఒక 50,000 చెక్ ఇచ్చారు, ఆయన ఒక 500 నోట్ల కట్టి అక్కడ పెట్టారు మీకు. కాదండి నాకు చేంజ్ కావాలండి, 200ది 100ది ఇవ్వండి అన్నారు. అక్కడ చూస్తారు ఆయన దగ్గర ఉంటే తీసిస్తారు. ఆయనకేమి ఏమాత్రం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. ఆ డబ్బు ఆయనది కాదు, దాని మీద నియంత్రణ మాత్రం ఆయనదే, బాధ్యత ఆయనదే. రూపాయి తగ్గినా ఆయన జీతంలోంచి కట్ చేస్తారు, కంట్రోల్ ఆయనదే. కానీ నా దగ్గర 1,00,000 ఉన్నాయని చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదా. అలాగా మనం కూడా ఈ సృష్టిలో సర్వ విషయాలలో ఎక్కడెక్కడైతే వ్యవహారం చేస్తున్నామో, చేస్తున్నటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా కర్తవ్యనిష్టతో, డ్యూటీ మైండెడ్నెస్ అంటాం, డ్యూటీ బౌండెడ్నెస్ అన్నాం. చెయ్యాలి గనక చేయడమే, కానీ దాని ఫలితాన్ని నువ్వు వదిలేసేయి. వచ్చి తీరుతుంది ఫలితం, ఎందుకంటే కర్మ సిద్ధాంతం అదే చెప్పింది ముందు మనకి. మనం మొదలుపెట్టింది అక్కడే మొదలుపెట్టాం. చేసిన కర్మకు ఫలితం వచ్చి తీరుతుంది. దట్ ఈస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. దెర్ ఈస్ ఈక్వల్ సమ్టైమ్స్ మల్టీఫోల్డ్ రియాక్షన్స్. ఈ మల్టీఫోల్డ్ రియాక్షన్స్ కూడా ఒక్కోసారి సమయం దాటి కొన్ని జనరేషన్స్ తర్వాత కూడా అందుతాయని మనకి సనాతన ధర్మంలో చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము పిల్లలకు వస్తుంది, వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళకి రక్ష ఇస్తుంది. అందువల్ల చేసేటువంటి కర్మ సత్కర్మలుగా ఉండాలి తప్ప దుష్కర్మలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భగవంతుడు ఎవరికి వాళ్ళకే వదిలేశాడు. ఎందుకంటే ఆ ప్రజ్ఞ బుద్ధి అనేటువంటిది ఒకటి ఇచ్చాడు కదా, ఆహార నిద్రా భయమైదునంచ సాధారణైనైవ పశువిన్నరాణం ధర్మోహితంచ మదికో విశేష ధర్మో విహీన పశువిస్సమాన అన్నాడు. ఊరికి ఆహారము నిద్ర ఆటలు వీటితో గడిపేయకుండా బుద్ధి అనేటువంటిది ఒక ఆలోచన శక్తి మనుషులకు మాత్రమే ఇచ్చాడు, పశువులకు ఆ శక్తి లేదు. పశువులు ఆలోచించలేవు, మానవుడు ఆలోచించగలడు. రోడ్డు మీద ఒక కుక్కకి ఒక ఆహారం కనబడిందంటే అది అక్కడే తినేస్తుంది, వెంటనే ఆకలేసినట్టుగా తినేస్తుంది. మనిషికి ఆకలేస్తే అలా తినడు, ఇంటికి వచ్చి తింటాడు. లేదా మంచి ప్లేస్ హైజీనిక్గా ఉందా లేదా అని చూసుకొని అక్కడ తింటాడు తప్ప
ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినడు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పడుకోడు. ఈ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. గనక నువ్వు చేసేటువంటి కర్మ, నువ్వు ఏ పని చేసినా ఈ పని వల్ల ఎదుటి వ్యక్తికి లాభమా నష్టమా అని కాకుండా అతనికి బాధ కలుగుతుందా ఆనందం కలుగుతుందా అని ఆలోచిస్తే ఆనందం కలిగే విషయమైతే చెయ్యి, ఆనందం కలిగించకపోతే చెయ్యకు. అప్పుడు కేవలంగా పుణ్య సముపార్జన చేస్తున్నట్లే, పుణ్యం అంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు అవన్నీ చేయక్కర్లేదండి. రోజు చేసేటువంటి పనిలో 10 మందికి మేలు చేస్తూ జీవితం గడిపేస్తే మహాపుణ్య విశేషం అన్నారు పెద్దలు. కాబట్టి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.